ఇంకా మేము ఏం చెప్పే జగన్ జగన్ పరిపాలన అంటే మాకు బాధగానే ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి అని నిలువున ముంచాడు మమ్మల్ని. గెలిచాను ఓట్లు, పోయినసారి ఇక్కడ రాయపూర్లో 225 కోట్లు మెజార్టీ, ఇవాళ ఓట్లు వేసేవాళ్ళు లేడు. నేను చెబుతున్నాను, నేను ఆయన అభిమాని కాదు. అందులో ఎటు కాకుండా చేశాడు మమ్మల్ని, రాజధాని లేకుండా చేశాడు, ఏం లేకుండా చేశాడు. అది నాన్నగారు మళ్ళీ పరిపాలన వైఎస్ రాజశేఖర రెడ్డితే బాగుంది. మరి పథకాలు ఇస్తున్నాం మరి ఆయన చెప్తున్నాడు. దేనికంటే అప్పు చేసి పప్పు కూడేకండి. పథకాలు దేనికి, దేనికి ఏమైనా వేసాడా, ఏమైనా రోడ్లు చేశాడా, రోడ్లు పోయేసాడా, దేనికి పథకాలు, పథకాలు అయినా ఇది ఒక ఉచ్చులు కలిపాడు కానీ దేనికి పథకాలు. ఆ పథకాలు రాకపోతే 2 రోజులు లేకపోతే లంజోడు డబ్బులు ఇవ్వలేదు అని అంటున్నారు. ఎందుకండి ఈ పథకాలు మామూలుగా ఇప్పుడు కవులు కూడా వేయలేదండి. ఏలా అంటారా, ఇంకేసేది లేదు, ఏం లేదు, ఇంకే కోడి వచ్చింది కండి, ఇంకేముంది, ఇంకేడు. మమ్మల్ని నిలువున ముంచాడండి. నేను చెబుతున్నాను, నేను కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని కాదంటలా, మమ్మల్ని నిలువున ముంచాడు. రాజధాని ఇక్కడ ఉందని మీరు ఇక్కడ ఉంటదని ఇచ్చారు భూములు కూడా, ఇక్కడ లేదు అనగానే ఆయన కూడా అన్నాడు. అదే మాట, నేను రాజధానిలోనే ఉండా, నేను ఆ ఇల్లు రాజధానిలోనే ఉంది, ఇంకా 36 ఎకరాలు కాదు 40 ఎకరాలే నేను తీసుకుంటాను అన్నాడు కండి. 6 నెలలకే మార్చాడు. ఎలా అనిపించింది అంటే భూములు ఇచ్చిన రైతులుగా మీకు ఏమనిపించింది ఒకసారి ఇక్కడ రాజధాని లేదనగానే? మాకు కష్టంగానే ఉంది. మాది 3 పంటలు పండే భూములు, మావి 360 పంటలే మాకు. మేము ఖాళీగానే ఉన్నాం. అటు కూడు లేకుండా ఏమి లేకుండా మాకు జరుగుబాటు కూడా లేదు ఒక విధంగా చెప్పాలంటే. లేకపోతే 360 రోజులు మాకు నాగా ఉండదండి పంటలు. ఇక్కడ పోతే కొద్ది దూరం దాటితే 35 అడుగుల్లో వాటరే. 4 పంటలు 3 పంటలు వండుతాయండి మాకు. మరి ఇంకేం చేస్తా, అట్లా నిలువున ముంచాడు. మేము చెప్పేది ఉంది ఆయన గురించి, ఇంకా ఇంకా అయితే వేయం పద్దా గ్యారంటీ అని చెబుతున్నాగా. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మరి? జగన్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా టీడీపీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా ఇద్దరు కలవడం మంచిది అని అంటారు పవన్ కళ్యాణ్. మంచిది, వీళ్ళిద్దరు చీలితో మళ్ళీ లేనట్టే, వీళ్ళిద్దరు కలిస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మేము కలవడం వల్ల ఓట్లు చీలిపోకుండా సంతోషంగా ఉంది. ఇక అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా అనిపించింది? ఉంది మరి, ఆయన సొంత డబ్బులతోనే మరి రైతులకి కొన్ని 1000 కోట్లు ఇచ్చాడు కండి. 1 రూపాయి కాదు, 6 రూపాయి కాదు, మనిషికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. 100 కోట్ల దాకా 50 కోట్ల దాకా కలిసి పెట్టాడు ఆయన సొంత రూపాయి. ఏ నాయకుడు పెడుతున్నాడు, ఉంటే దెంగేవాళ్ళే కానీ. అదేండి ఇక మేము చెప్పేది ఏం లేదు. ఇంకా వాళ్ళిద్దరు కలిస్తే వస్తేనే మంచిది, ఇద్దరు కలిసి మా రాజధానికి బాగుంటుంది. వస్తారంటే అభిమానం ఉండాలి. మాయాసం అంటే వాళ్ళు ఇంకా మేము అప్పుడు పవన్ జగన్ కేసాం, ఇప్పుడు అయ్యాం. సంక్రాంతి సందర్భంగా ఇక్కడే మీటింగ్ పెట్టి ఇక్కడే రాజధాని ఉంటుందని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు, చెప్పాడు. అది ఇప్పటికే ఆయన మాట నమ్ముతున్నాం, చంద్రబాబు మాట కానీ పవన్ ఇద్దరు మాటలు నమ్ముతున్నాం. ఇంకా అది వాళ్ళు ఇప్పుడే అంటే 4 సంవత్సరాల నుంచి మద్దతు ఇస్తున్నారు కదా రైతులకు కూడా. మీరు బాధపడబాకుండా రాజధాని ఇక్కడే ఇస్తాం మేము గెలుస్తానండి. అది ఇక అదే అండి, ఇక అందుకని సార్ మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము ఫ్రంట్ ఉంది కండి వీళ్ళిద్దరిదే. ఇక ఇద్దరు కలిపి ఎవడు పోటీ చేస్తే జాయింట్ కదా. ఇక్కడ జనసేన చేస్తే జనసేనకి వేస్తాం, టీడీపీ వేస్తే టీడీపీకి చేస్తాం. ఇద్దరం ఎవరైనా పొత్తుంది కదా, ఖరారు అయిపోయింది కదా. జగన్ కయ్యం చెబుతున్నాగా గట్టిగానే మళ్ళీ. ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? మాకు ఆయన పరిపాలన బాగలేదు. పెన్షన్లు కానీ పథకాలు ఇస్తున్నావు అంటున్నాడు. అసలు ఏదైనా పథకాలు కావాలా, పనులు ఉండడానికి పథకాలు ఇవ్వాలి, ఇస్తారు రేపు పోతే మాకు పని కావాలా. అది నిత్యా కళ్యాణం 360 రోజులు రెక్కలు కష్టం చేసుకున్నాడు. అది ఇవాళ 3 ఏళ్ళు వస్తాయి, ఏదో దుబారా అయిపోద్ది. ఏదో పని కల్పించారనుకో, పద్దాకా పనిలో ఉంటాయి, ఏదో సాయంత్రానికి వచ్చి ఆ గూట్లో పోరు. అది సరే, మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు రావాలనుకుంటున్నారు? కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ వీళ్ళు వస్తే బాగుంటుంది వస్తారనుకుంటున్నారు. ఇద్దరు కలవటం మంచిదే అంటారా? కలవటం మంచిదే అని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కొన్ని రైతులకు కూడా సహాయం చేస్తున్నారు, సాయం చేస్తున్నాడు రైతులకి. పనితీరు ఎలా ఉంది ఆయన మాట తీరు ఎలా ఉంటుంది? బాగానే ఉందండి ఇప్పుడు వాటికి. మరి రేపు రాబోయే కాలం నిలబడతారనే ఉంది. అదే సరే ఈసారి మరి ఎవరికి వేస్తారు, మీరు ఎవరికి వేస్తున్నారు? ఇంకా మామూలుగా వీళ్ళిద్దరేనండి. ఇద్దరికి పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు వస్తే బాగుంటుంది అంటారు.